అలేఖ్య, స్వాతి సోమనాథ్ గారు, భాగవతుల సీతారాం గారు, పశుమూర్తి రామలింగ శాస్త్రి గారు, అలాగే వేదాంతం రాధేశ్యం గారు, వేదాంతం రాఘవ, ఇటువంటి ఎంతోమంది గురువులను మా కళావేదికల ద్వారా ప్రోత్సహించి ఎన్నో పురస్కారాలు ఇచ్చి అటువంటి గురువులను సత్కరించిన సంస్థ శ్రీ వైష్ణవి ఆర్ట్ థియేటర్స్. గత కొన్ని సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా నాట్య చంద్రిక అవార్డును శ్రీ వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ఈరోజు విచ్చేస్తున్న అతిథులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, స్పెషల్ అడ్వైజర్ తెలంగాణ గవర్నమెంట్, మరియు జస్టిస్ బి మధుసూదన్ గారు, మరియు శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు, డైరెక్టర్ సాంప్రదాయ కూచిపూడి కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, అలాగే డాక్టర్ పశుమతి శేషుబాబు గారు, అలాగే శ్రీ దైవజ్ఞశర్మ గారు ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేస్తున్నారు. కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతోంది కార్యక్రమం. ముందుగా గురు శ్రీ డాక్టర్ పేరేందేవి గారి శిష్యులచే మొదటి కార్యక్రమం ప్రారంభమవుతోంది. ముందుగా సీతారామ చరితం నృత్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. తిలకించి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా గురువులను, పెద్దలను కోరుతున్నాం. ధన్యవాదాలు. ఓపెన్. ఈ కార్యక్రమం కల్చరల్ టీవీలో లైవ్ ప్రోగ్రాం వస్తుందండి. తెలిసిన వాళ్ళకి తెలియజేసి ఇక్కడ లేని వాళ్ళందరికీ కూడా ట్రైనెట్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ముందుగా సీతారామ చరితం. చేస్తారా? ఓకే ఓకే. హలో, ఈనాటి నృత్య కార్యక్రమానికి ముందుగా ఆ గణేష స్తుతిస్తూ మూచిక వాహన అంటూ శ్రీమతి డాక్టర్ పేరేందేవి గారి శిష్య బృందంచే మూచిక వాహన మోదక హస్త నర్తించే చిన్నారులు శ్రీవల్లి, ఇషిక, షణ్ముఖ, విర్షిత. మూషిక వాహన మోదక హస్త ఓపెన్ చెందు. మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే మూషిక
ओके थैंक यू अंडी తదుపరి అంశంగా గురు డాక్టర్ పేరిందేవి గారి శిష్య బృందమైన చిన్నారులచే గరుడ గమనత్వ తదుపరి అంశం నటించే చిన్నారులు జైష్ణవి భూమి ధన్విత ధనుస్మిహ శ్రీవల్లి గరుడ గమనత్వ గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ జల జనయన విధి నముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల విదలిత సురరి పుజాల మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ థ్యాంక్ యూ అండి తదుపరి అంశంగా సీతారామ చరితం గురు డాక్టర్ పేరిందేవి గారి శిష్య బృందంచే సీతారామ చరితం నర్తించే చిన్నారులు ఆశ్రిత అనన్య ప్రణతి అభిజ్ఞ లాస్య మేఘన హర్షిత సీతారామ చరితం We'll be right back.
థ్యాంక్ యూ అండి. తదుపరి అంశంగా శ్రీ తన్వీ నటరా డాన్స్ స్కూల్ కోదాడ వారిచే గురు తిరుపతి స్వామి గారి శిష్య బృందంచే అదివో అల్లదివో శ్రీహరి వాసము నర్తించే చిన్నారులు ఉమాశ్రావణి, మనోజ్ఞ, అక్షయ, లౌక్య, కుసుమ. శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్ కోదాడు వారిచే గురు శ్రీ తిరుపతి స్వామి శిష్య బృందంచే అదివో అల్లదివో శ్రీహరి వాసము.
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివే ఆహ్లాదకర ఆదివారం సాయంత్రం అందరికీ శుభాభివందనం. వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో శ్రీ వైష్ణవీయ ఆర్ట్స్ థియేటర్స్ జంట నగరాలలో నగలా మెరుస్తున్న సంస్థల్లో ఈ శ్రీ వైష్ణవి ఆర్ట్స్ థియేటర్ ఒకటి. జంట నగరాలలో నగలా మెరుస్తున్న సంస్థలలో శ్రీ వైష్ణవి ఆర్ట్స్ థియేటర్స్ ఒకటి. ఇదే మేటి. 22 సంవత్సరాలుగా అలుపెరగని వరవడిని కొనసాగిస్తుంది. అనుకున్నది సాధిస్తుంది. చిన్న చిన్న సమస్యలను అవలీలగా ఛేదిస్తుంది. ఇది కళాకారుల స్వప్నం, నృత్య కళాకారుల స్వప్నం, శ్రీ వైష్ణవి సంస్థ స్వర్ణం. మీ అందరి సంపూర్ణ సహకారం, మీరందించే ఆకాశమంత మమకారం నిజమైన నృత్యానికి మాత్రమే అందిస్తున్నాం. నాట్య చంద్రిక పురస్కారం మీ చప్పట్లతో. నాట్య చంద్రిక పురస్కారం. 2 చేతులు ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టచ్చు. ఈ చిరంజీవులు వెలుగుతున్నారు నిరంతరం. ఈ కొనసాగుతుంది నిరంతరం. ఈ సభ ఆద్యంతం అంబరాన్ని తాగుతుంది, అంబరాన్ని శుంభిస్తుంది. ఈ శ్రీ వైష్ణవి అకాడమీ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీ ఆశీస్సులతో, మీ ఆకాంక్షలతో, మీ ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మిన వెంకటరమణ, రైటర్. మీ చప్పట్లతో మీ చిన్నారులకి, ఆ చిన్నారుల చలాకి చురుకుతనం అన్నీ ఈ స్పష్టంగా కనుస్తుంది. నృత్యంలో మహత్యం ఉందని చెప్పే చిన్నారులు, నృత్యంలో మహత్యం ఉందనే చిన్నారులు చిరునవ్వులు మనకి ఆహ్లాదదాయకం, ఆనందదాయకం, అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం, అమృతం. థ్యాంక్ యూ సో మచ్. తదుపరి అంశం మైథిలి ఆర్ట్స్ అకాడమీ. గురు శ్రీమతి మైథిలి దినకర శిష్యురాండలతే కులుకక నడవరో కొమ్మలారా నర్తించే చిన్నారులు ఆశ్లేష, ఆరాధ్య, లక్ష్మీ ప్రణామ్య, శ్రీహిత, మోక్ష. కులుకక నడవరో కొమ్మలారు. కులుక కనడవరో కొమ్మలారా శ్రీపాద కాకు కాంతాలాలో గయ్యాలి
థ్యాంక్ యూ అండి. మీ కరతాళతలతో చిన్నాలను ఆశీర్వదించాలండి. మైథిలి ఆర్ట్స్ అకాడమీ గురు శ్రీమతి మైథిలి దినకర్ గారి శిష్య బృందంచే మరొక అంశం బ్రహ్మాంజలితో మీ ముందుకు వస్తున్నారు. నర్తించే చిన్నారులు తనిష్క, తనుశ్రీ, పల్లవి, హాసిని, అక్షయ శ్రేష్ఠ, లక్ష్మీ మల్హోత్, సురభి లక్ష్మి, బ్రహ్మాంజలి. Yeah.
థ్యాంక్ యూ అండి. చిన్నారులకు మీ కరతాళతో ఆశీర్వదించాలండి. మైథిలి ఆర్ట్స్ అకాడమీ గురు శ్రీమతి మైథిలి దినకర్ గారి శిష్య బృందం మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నారు. ఇదిగో భద్రాద్రి నర్తించే చిన్నారులు అంజనాశ్రీ, హంసిని, దేవిశ్రీ, శ్రీ వైష్ణవి, ప్రణవి. ఇదిగో భద్రాద్రి. తిరుపతి ఎస్ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు సిద్ధంగా ఉండాలండి. సీత ఉదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతియుండిని. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై కనరు చక్రమది ధగ ధగ మెరిసి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై కనరు చక్రమది ధగ ధగ మెరిసి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. కొండల పగడల పోదరిందకు చిన్న మీరగను శృంగారంభము. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. కొండల పగడల పోదరిందకు చిన్న మీరగను శృంగారంభము. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాతను. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాతను. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఉదముతు సీత ఉదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి ఉండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి.
ఇదిగో భద్రాదే లోకని అదిగో చూడండి, ఇదిగో భద్రాదే లోకని అదిగో చూడండి. థ్యాంక్ యూ అండి. ఈనాటి ఈ కార్యక్రమానికి కూచిపూడి గురువులు యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు గారు విచేసి ఉన్నారు. కానీ వారికి సాదర స్వాగతంతో మీ కరతాళ ధ్వనుల మధ్య స్వాగత సాదర స్వాగతం పలుకుతున్నామండి. తదుపరి ఎస్ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ గురు శ్రీమతి శ్రీవాణి అంబడిపూడి వారి శిష్య బృందంచే స్వరజతి రారా వేణుగోపాల నర్తించే చిన్నారులు జస్విత సహస్ర అభివర్షిణి ప్రీక్ష శార్వి నిహారిక శ్రీలక్ష్మి స్వరజతి.
థ్యాంక్ యూ అండి. తదుపరి మైత్రి ఆర్ట్స్ అకాడమీ గురు శ్రీమతి మైథిలి దినకర శిష్య బృందంచే శివశ్రుతి నర్తించే చిన్నారులు ఆశ్లేష ఆరాధ్య లక్ష్మీ ప్రణమ్య మోక్ష. క్షమించాలి, వాళ్ళు సిద్ధంగా లేరు. తదుపరి శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్ కోదాడవారిచే గురు శ్రీ తిరుపతి స్వామి గారి శిష్య బృందంచే రామ కోదండ రామ రామ కళ్యాణ రామ నర్తించే చిన్నారులు ఉమాశ్రావణి మనోజ్ఞ అక్షయ లౌక్య కుసుమ. Oh, that.
మాట రామా నాకొక్క మూట రామా నీకొక్క మాట రామా నాకొక్క మూట రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట రామా ఓ దండ రామా రామా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ గురు శ్రీమతి ఇందిరా పరాశరం శిష్యబృందమైన సాధన దర్శిని ఆప్తిక ధన్వి గీతిక యజ్ఞశ్రీ నయనికలచే వినాయక కౌత్వం తిమిత
కిటతక తళంగు తక తిగు తక తది కిణత దిత్తా దిమితా దిమితా కిటతక దిత్తా దిమితా దిమితా కిటత దిత్తా దిమితా దిమితా కిటతక తది కిణత తది కిణత తది కిణత దిమి కిట తాళ మృదంగ దిమి కిట తాళ మృదంగ సింహతాళ ధరి గజనన కోటి సురగణ ధరి త్రింశత్కోటి సురగణ ధరి త్రింశత్కోటి సురగణ ధరి త్రింశత్కోటి సురగణ ధరి త్రింశత్కోటి సురగణ ధరి వందే శివ గౌరీ గజానన వందే శివ గౌరీ గజానన తాండవనృత్యకరి గజానన తాండవనృత్యకరి గజానన తాండవనృత్యకరి గజానన తాండవనృత్యకరి గజానన తాండవనృత్యకరి గజానన తదుపరి నాట్యక్రియ అకాడమీ భరతనాట్యం గురు శ్రీమతి భవానీ విజయ్ గారి శిష్య బృందంచే నటేష కౌత్వం నర్తించే చిన్నారులు శృతిక తన్వి సంహిత నటేష కౌత్వం
కరతాళధ్వనులతో ఆశీర్వదించాలండి పిల్లల్ని. తదుపరి అంశం నాట్యక్రియ అకాడమీ శిష్య బృందంచే కళ్యాణరామ నర్తించే చిన్నారులు శ్రీనిక, ఐశ్వర్య, సంవేద్య. Yeah.
దశరథ బాల సీత కళ్యాణ రామ రఘురామ రామ కనకమ కుడ మరగద మణిలోల హార దశరథ బాల సీత థ్యాంక్ యూ మ్యామ్. చిన్నారులకు మీ కడతలతో ఆస్వాదించాలండి. తదుపరి మైథిలి ఆర్ట్స్ అకాడమీ గురు శ్రీమతి మైథిలి దినకరన్ శిష్య బృందంచే శివస్తుతి ఆశ్లేష ఆరాధ్య లక్ష్మీ ప్రణమయ్య మోక్ష. దయచేసి ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ వెనక కూర్చోవాలండి. అతిథులకి ముందు వరుస. ముందు వరుసలో ఉన్న వాళ్ళు వెనక కూర్చోవాలండి. అతిథులు వస్తున్నారు. మాడేను
శివుడు తాండవమాడె అవిరళ ముగ జగదంబ సహిత ముగ శివుడు తాండవమాడె అవిరళ ముగ జగదంబ సహిత ముగ శివుడు తాండవమాడెను సౌరి మృదంగము తాంగ సౌరి మృదంగము ఆకారి వేణును మోరింప చిత్తతాం చిత్తతాం తజన జనుక చేయి తక 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 సౌరి మృదంగము ఆకారి వేణును మోరింప పారిజాసనుడు తాళమున దింప తతుం తకతుం దదిగిన త పారిజాసనుడు తాళమున దింప మారది విపంచి వాయింప దయచేసి ముందు వరుసలో ఉన్న వాళ్ళు వెనక కూర్చోవాలండి. అతిథులు ఇచ్చేస్తున్నారు. శ్రీ వైష్ణవి ఆర్ట్ థియేటర్ సమర్పిస్తున్న నాట్యచంద్రిక అవార్డ్స్ 2022 ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, స్పెషల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ టీఎస్ న్యూఢిల్లీ జస్టిస్ బి మధుసూదన్ గారు, రిటైర్డ్ జడ్జ్ మల్కాజిగిరి కోర్ట్, అలాగే ప్రఖ్యాత నర్తకి శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు, డైరెక్టర్ సాంప్రదాయ కూచిపూడి కళాక్షేత్రం శ్రీకాకుళం, అలాగే కూచిపూడి గురువులు యక్షగాన కంటిరివ డాక్టర్ పసుమతి శేషబాబు గారు, అలాగే సరస్వతి ఉపాసకులు న్యూమరాలజీ శ్రీ దైవజ్ఞ శర్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మైథిలి ఆర్ట్స్ అకాడమీ గురు శ్రీమతి మైథిలి దినకర్ గారి శిష్య బృందంచి శివాష్టకం. జగన్నాథనాథం సదానం
Thank you.
சிவம் சங்கரம் சம்புமி சாலமீதே ஸ்மசானே வசந்தம் வனோதந்தகந்தம் சிவம் சங்கரம் சம்புமி சாலமீதே ஸ்வயம் பிரபாதே நரசூல பாணி பட்டே ஸ்தோத்ர ரத்னம் விக பிராப்ய ரத்னம் తదుపరి అంశంగా గురు తిరుపతి స్వామి గారి శిష్య బృందంచే మూషిక వాహన మోదక హస్త నర్తించే చిన్నారులు ఉమాశ్రావణి మనోజ్ఞ అక్షయ లౌక్య కుసుమ
మూషిక వాగన మోదక వ్యస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాదన మస్తే మూషిక వాగన మోదక వ్యస్త చామర కర్ణ విలంబిత సూత్ర తదుపరి మైథిలి తిరుక్కర్ణ అకాడమీ విద్యార్థులచే తాండవ నృత్యకరే Thank you.
తదుపరి కుమారి డాక్టర్ పేరిందేవి గారి శిష్యురాలైన హన్సిత అనన్య ఆశ్రయతచే అఖిలాండేశ్వరి. ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆయాం అంతర్విభావయే గౌరీ అంతక జంతరిత తతికిట తుంతకతరి జంతరిత తతికిట తుంతాంతకజం తకతరి జం తజ్జం తదికిట తుం తదికిట తుం తదికిట తుం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండే చాముండేశ్వరి పాలయ మాం గౌరీ
తక థిమి తక చణు తక థిమి తక చణు తాం తద్ధీం తద్ధీం తక థిమి తక చణు తక థిమి తక చణు తాం ధీం తోం నం తరగడదు 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి సంధాత్రి జగదేక జనయిత్రి చంద్ర ప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్థ శాంతర భువన పాలిని కుంకుమ రాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవి తగజం 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 తగడతూం తగడతూం తగజం 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 తగడతూం శ్రీహరి ప్రణయాంబురాజి శ్రీపాద విచలిత క్షీరాంబురాజి శ్రీహరి చలిత క్షీరాంబురాసి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ కుందరదని వీణా పుస్తక ధారిణే ఇందువదనే కుందరదని వీణా పుస్తక ధారిణే శౌనకాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి మర్దనశీల మహిత గర్జన లోల భయద నర్తన కేళికే కాళికే
థ్యాంక్ యూ అండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రఖ్యాత నర్తకి డైరెక్టర్ సాంప్రదాయ కూచిపూడి కళాక్షేత్రం శ్రీకాకుళం శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు విచ్చేస్తున్నారు కానీ శ్రీ వైష్ణవి ఆట దర్శన సాదర స్వాగతం మీ కర్తార్థుల మధ్య. తదుపరి నాట్యక్రియ అకాడమీ విద్యార్థులచే అలరింపు. క్షమించాలి, కాళింగ నర్తన తిల్లాన. Tam dim tadranata, tam dim tadranata. Tadim 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 tad
ಸುಂದರಿ ತಗುಣಗು ನಂದರಿ ತಿಮಿತ ತಾಕು ತಿಮಿತ ತಿಮಿತ ಕಿಟ್ಟಜು ರಜಕುಮಾರ ಮಹಿಮಾಲಂಕ ವನಮಾಲ ಪುರಂದರ ಕೃತ ಕೃತಾಧಾರ ಕಜ್ಜಂ ತತ್ತ ಕಜ್ಜಂ ತತ್ತ ಗಂಡಂ ತತ್ತ ಗುರ್ರಂ ತತ್ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ರಾ ಜನಂದರಿ ತದಿಪಿತ ಕಿಟ ಜನು ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ರಾ ಜನಂದರಿ ತದಿಪಿತ ಕಿಟ ಜನು ಅದ್ಭುತ ನರ್ತನ ಚಿತ್ರಿತ ಮುದ್ರಿತ ವಿದ್ಯತ ಮುದ್ಭವ ಮತ್ಪುತ ಮತ್ಪುದ ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ರಾ ಜನಂದರಿ ತದಿಪಿತ ಕಿಟ ಜನು ಅದ್ಭುತ ನರ್ತನ ಚಿತ್ರಿತ ಮುದ್ರಿತ ವಿದ್ಯತ ಮುದ್ಭವ ಮತ್ಪುತ ಮತ್ಪುದ ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ರಾ ವಿಧಿಶುತ ಕಾಲ ವಿಧಿಶುತ ಶೀಲ ಗತಿಶಯ ನೀಲ ಧೃತ ಪದಲೋಲ ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ದ ವಿಧಿಶುತ ಕಾಲ ವಿಧಿಶುತ ಶೀಲ ಗತಿಶಯ ನೀಲ ಧೃತ ಪದಲೋಲ ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ದ ಜನಂದರಿ ತದಿಪಿತ ಕಿಟ ಜನ್ ತದಿಪಿತ ಕಿಟ ದಿಮಿತಾಗ ದಿಮಿತ ಕಿಟ ದಿಮಿತಾಗ ದಿಮಿತ ಕಿಟ ದಿಮಿತ ತಾಕು ಜನಂದರಿ ತತಕು ಜನಂದರಿ ದಾ ಜನಂದರಿ ತದಿಪಿತ ಕಿಟ್ಟ ಜು ತದಿಪಿತ್ತಿತ್ತಯ್ಯತ್ತರಿಗಿಡದಗತಾಂತಜಂ ಅತಿಶಯ ಸುಖ ಮೃದುಪದಕರ ಪಾರ್ಥಜಂ ಸರಸಲೋಕ ಮುರಳೀರವನ ಸಕಲ ಲೋಕ ಸಮ್ಮೋಹ ನಗಿ ತದಕ್ಕು ದಿನ್ನ ತಗ ದಿನ್ನಂ ತಗ ತಗ ತಾತೈತಾಂಗ ತಾತೈತ ತ್ರಿಗುತಗ ತಗ ದಿನ್ನ ತಾಂಗ ತಾತೈತ ಗತಾತೈತ ಕದಂಬ ಕಿಶಲಯ ವಿಳಿತ ನೂಪುರ ಪದಂಜಲಿತ ಕೃತ ಪಾದತ್ತಾಂ ತಿಲ್ಲಾನ ತೃಗ ತಿಲ್ಲಾನ ತೃಗ ತೃಗ ತಿಲ್ಲಾನ ಕಿಟ ತೋ ಕಥನಂಗೀಟ ತೋಂಗ ತೈಕ ತೋಂಗ ತಾಕಿಟ ತರಿಗಿಡತಾಂ ತದಿ ತಗೋ ತದೈ ತಗಜೋರದ ಬಂದ ಗರ್ಪುದಂಗ ಶಿರಶಿ ಚಲನಂ ಚಲನಂ ಧೃತನಂ ಗಿದನಂ ಕೃದನಂ ಗಿದ ಚಂದ್ರವದಂಗರ ಕಂಕಣ ಕಿಂಚಿತ ನಂಗನನ ವದರದರದ ದಿಮಿ ದಿಮಿ ಜಣು ಜಣುದಾ ತದಾ ತದಿಲ್ಲ ನಗನಗ ಭೂಷಣ ತಗಿಟ ತದಸ್ತಾಯ ಬುಧಕರ ಮಂದಸ್ ಹಿತಕರವರ ಪೂಜಿತ ಪದಯುಗಳ ಹರಿ ಜಯ ವಿಜಯೀ ಭವನಂದ ಕುಮಾರ ವ್ರಜ ಜನ ಪರಮಾನಂದ ಕಿಶೋರ ಕಳಿಯ ನಟನಾನಂದ ಗಂಭೀರ ಕರುಣಾರಸಯುಧ ಭಾವ ಶರೀ ರಮದ ಮಧುಕರ ಮಧು ಬಲರಣ ಸಮನಯನ ಕಮಲದಳ ಚಲನ ಮುನಿ ಹೃದಯ ಮಪಿ ಚೋಲ ಜಾಗರ ದಯಾಕರ ಮುರಾರಿ ಶ್ರೀಕರ ಮದ ಮಧುಕರ ಮಧು ಬಲರಣ ಸಮನಯನ ಕಮಲದಳ ಚಲನ ಮುನಿ ಹೃದಯ ಮಪಿ ಚೋಲ ಜಾಗರ ದಯಾಕರ ಮುರಾರಿ ಶ್ರೀಕರ ಮದ ಮಧುಕರ ಮಧು ಪದರಳ ಸಮನಯನ ಕಮಲದಳ ಚಲನ ಮುನಿ ಹೃದಯ ಮಪಿ ಚೋರ ಜಾಗರ ದಯಾಕರ ಮುರಾರಿ ಶ್ರೀಕರ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡಿ. ತದುಪರಿ ತ್ರೈಲೋಕ್ಯ ಆರ್ಟ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಗುರು ಶ್ರೀಮತಿ ಇಂದಿರಾ ಪರಾಸರಂ ಶಿಷ್ಯಬೃಂದಂಚೆ ಬೃಂದಾವನ ನಿಲಯೇ ರೀತಿ ಗೌಳಿ ರಾಗಂ ಆದಿತಾಳಂ ನತ್ತಿಂಚೆ ಚಿನ್ನಾರ್ಲು ಚಾರ್ವಿ ಸಾಧನ ದರ್ಶಿನಿ ಆಪ್ತಿಕ ಧನ್ವಿ ಗೀತಿಕ ಯಜ್ಞಶ್ರೀ ನೈನಿಕ ತಕ್ಕ ತದ್ದಿ ಕಿಟ್ಟ ತಕ್ಕುಂಜ ದಿಕ್ಕಿಟ್ಟ ತಕ್ಕ ಚ
కిట్ట తక్క తద్ది కిట్ట తక్కుంద ది కిట్ట తక్క జం తజం తద్ది కిట్ట తక తంగిట తక తరి కిట్ట తక జం జం కిట్ట తక తంగిట తక తరి కిట్ట తక జం జం తద్ది కిట్ట తక తంగిట తక తరి కిట్ట తక జం జం కిట్ట తక తంగిట తక తరి కిట్ట తక జం జం తత్ తంగిట తక తరి కిట్ట తక త తది తంగిట తక తరి కిట్ట తక తై త din ta 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 din ta kidataka tarikidatum kidataka tarikidatum kidataka tarikidatum ta din ta 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 din ta kidataka tarikidatum kidataka tarikidatum kidataka tarikidatum ta din ta 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 din ta kidataka tarikidatum kidataka tarikidatum kidataka tarikidatum brundavana nilaye కృష్ణ మనోహరి నిందితేందు ముఖ బింబ ఫలాధరి వృందావన నిలయే రాధే వృందహారధర కృష్ణ మనోహరి నిందితేందు ముఖ బింబ ఫలాధరి వృందావన నిలయే రాధే వృందహారధర కృష్ణ మనోహరి నిందితేందు ముఖ బింబ ఫలాధరి వృందావన నిలయే రాధే వృందావన నిలయే శృంగార రసోల సచ తేజమంగళ నిత్యేరాసమండల మధ్యే అతి తేజమంగళ నిత్యేరాసమండల మధ్యే అతి తేజమంగళ నిత్యేరాసమండల మధ్యే అతి తేజమంగళ నిత్యే రవి కోటి సుందర చిత్రే నందగోప కుమార చరిత్రే కోటి సుందర చిత్రే గోపకుమార చరిత్రే జలిత మకరంద సుగంధ పరిమళ కుసుమాగర లలితే జలిత మకరంద సుగంధ పరిమళ కుసుమాగర లలితే వసుదే
దేవదేవకి నందముకుంద గోవింద కళింగనాథన రసికి 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 తక్కిట తద్ధిమి తత్తరి తక్షణ సానిద మగ విసనిద కిట తద్ధిమి తత్తరి తక్షణ సానిద మగ విసనిద కిట తద్ధిమి తత్తరి తక్షణ తిజ నిరమ పమగరి సత కిట తద్ధిమి తత్తరి తక్షణ తిజ నిరమ పమగరి సత కిట తద్ధిమి తత్తరి తక్షణ సనిర మగదిశని తకిట తదిమి తదరి తక్షణతాం తిట దింగిణ తత దింగిణ తత దింగిణ తుంప త దింగిణ తుంప త దింగిణ తుంప దింగిణ తుంప త దింగిణ తుంప జను తది గిణత తక తది గిణత తక దిక్కు తది గిణతం తక దిమ్మి తజను తది గిణతం తక తది గిణతం తక దిక్కు తది గిణతం గగమరి గమ సగరి గమని సగరి గమని నిససని నిసగరి స గగమరి గమ సగరి గమని సగరి గమని నిససని నిసగరి స గిణత దిగిణతం తది గిణతం తగ తది గిణతం తగ దిగు తది గిణత బృందావన ఇలయే రాధే బృందావన ఇలయే రాధే బృందహారధర కృష్ణ మనోహరి ఇందిదేందు ముఖ బింబ ఫలాధరి బృందావన ఇలయే రాధే వన నిలయారధర కృష్ణ మనోహరి ఇందిదేందు ముఖ బింబ ఫలాధరి వృందావన నిలయారధే వృందావన నిలయారధే వృందావన నిలయారధే తదుపరి అంశంగా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ గురు శ్రీమతి ఇందిరా పరాశరం శిష్య బృందంచే జానపద నృత్యం తెలంగాణ పండుగలు నర్తించే చిన్నారులు శ్రియ పూర్ణిక రుక్మిత సహస్ర సమీక్ష అభిష్ట సాహితి
దీవించు సత్యన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి
థ్యాంక్ యూ అండి. మరి కొద్ది క్షణాల్లో సభా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ ఆసీనులు అవ్వాలండి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి.
హలో 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 ఆయన వచ్చిన తర్వాత పిలిస్తే పెట్టారు. శ్రీ వైష్ణో ఆర్ట్స్ థియేటర్స్ వారి నృత్య చంద్రిక అవార్డ్స్ నాట్యచంద్రిక విచ్చేసిన అతిరథ మహారథులకి స్వాగతం సుస్వాగతం అండి. అందరిలో కీర్తిని స్ఫూర్తిని నింపుతున్న శేషుబాబు పశుమర్తి, అందరిలో స్ఫూర్తిని కీర్తిని నింపుతున్న శ్రీ శేషుబాబు పశుమర్తి నటరాజును చూసి పొందారు స్ఫూర్తి, గడించారు ఎనలేని ఘనకీర్తి, భారతీయ నృత్యానికి వీరే చక్రవర్తి శ్రీ శేషుబాబు పశుమర్తి. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. హలో, స్వాగతం సుస్వాగతం సార్. శేషుబాబు పశుమర్తి, అందరిలో కీర్తిని స్ఫూర్తిని నింపుతున్న శేషుబాబు పశుమర్తి నటరాజును చూసి పొందారు స్ఫూర్తి, గడించారు ఎనలేని కీర్తి, భారత నృత్యానికి వీరే చక్రవర్తి, వీరే చక్రవర్తి శేషుబాబు పశుమర్తి. మీ కర్తాల ధ్వనులతో ప్లీజ్ పరిచయం అక్కర్లేని పేరు, పరిచయం అక్కర్లేని పసిటి బొమ్మ, నృత్యంలో మహత్యం ఉందని నిరూపించిన నృత్య పట్టు గొమ్మ, నాట్యాన్ని అనుదినం ఆస్వాద్ తనే స్వాతి సోమనాథ్. తన శిష్యురాలంతా కొడతారు తనకు జిందాబాద్, తన శిష్యురాలంతా తన కొడతారు జిందాబాద్, నృత్యాన్ని నిరంతరం ప్రమోద్, యాడ్స్ ఆఫ్ చెబుతుంది సికింద్రాబాద్ హైదరాబాద్, వన్ అండ్ ఓన్లీ స్వాతి సోమనాథ్. తన నృత్యం చూసి తనకి వీరాభిమానిగా మారా నేను. ఈనాటి కార్యక్రమానికి కూచిపూడి గురువులు యక్షగాన కంఠీరవ డాక్టర్ పశుమతి శేషబాబు గారిని సభాదర్శులుగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాము. నాట్య గురువులు శిష్యులతో జై అనిపించుకునే భవాని విజయ్ గారికి స్వాగతం సుస్వాగతం. నృత్య హంసక అవార్డు గ్రహీత ఇందిరా పరశరాం, శ్రీమతి నాట్య సింధూర ఇందిర పరశురాం గారికి, నృత్య కోమలి మైథిలి దినకరన్ గారికి, మైథిలి దినకరన్, శ్రీమతి గురు పేరిన్ దేవి, అందానికి ఆనంద్ గారి అభినయానికి సౌందర్యదేవి పేరిందేవి గారికి సుస్వర స్వాగతం, సుమధుర స్వాగతం. పేరిందేవి గారు వచ్చారా? ఓకే. గురు అంబడిపూడి శ్రీవాణి గారు, నృత్య అలివేణి శర్వాణి శ్రీవాణి అంబడిపూడి శ్రీవాణి గారికి సుమధుర స్వాగతం సుస్వాగతం. శ్రీ తిరుపతి స్వామి శ్రీనివాస మహోన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్న తిరుపతి స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. తిరుపతి స్వామి గారికి సుస్వాగతం. సభాధ్యక్షుల వారిని తర్వాత కార్యక్రమం. సభా సరస్వతికి వందనం.
వేదిక అలంకరించినటువంటి యొక్క సాంప్రదాయ డైరెక్టర్ గారైనటువంటి స్వాతి సోమనాథ్ గారికి మరియు తదితర నాట్య కళాకారిణులు ఆచార్యులు ఈ రోజున అనుకున్నదొకటి అవుతున్నదొకటి మన్నించాలండి. పిల్లలు తల్లిదండ్రులు ఇంత పెద్ద గురువులు వచ్చి మనకి చెప్తున్నప్పుడు కాస్త సైలెంట్గా ఉండాలి, అందరు సైలెంట్గా ఉండాలండి, గురువులు చెప్పేది వినాలి. మరి ఈ రోజున మనం చేసుకుంటున్నట్టు ఒక ఈ వైష్ణవి ఆర్ట్స్ థియేటర్స్ యజ్ఞం క్రతువులో భాగంగా మీరందరూ ఇందులో పాల్గొని మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఆదివారం అయినా కానీ మీరందరూ ఏ పార్కులకో లేకపోతే ఏ ట్యాంక్ బండ్కో లేకపోతే ఇంకో చోటుకో ఇంకో చోటుకో హోటళ్ళకో వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి యొక్క రోజు ఈ ఆదివారం అనేటువంటిది ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటిది మనం. కానీ అలా కాకుండా ఒక ఆర్టుని ఒక కళను బతికించాలి, కళను పోషించాలి అని మీ ముఖ్యంగా తల్లిదండ్రులను అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మీ చిన్నారులకి నాట్యం నేర్పిస్తూ ఆ గురువులకి వద్దకు తీసుకువెళ్ళి మన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయంగానే మా డైరెక్టర్ గారు నాకు గుర్తొస్తూ ఉంటారు, ఎందుకంటే సాంప్రదాయం వారిదే కాబట్టి ఆ కళల్ని నేర్పించాలి అనే తపనతోటి మీరందరూ మరి మధ్యాహ్నం నుంచి వచ్చి మరి పొద్దున్నుంచి వచ్చారో మరి మధ్యాహ్నం నుంచి వచ్చారో కానీ మేకప్ వేసుకుని ఇక్కడ మరి తిన్నారో లేదో తెలియదు, ఎందుకంటే ఆకలి దప్పులు కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఈ కళల పట్ల. మరి అటువంటి దానికి మీరందరూ కూడా మీ యొక్క కుటుంబంతో సహా తరలి వచ్చి మరి ఇక్కడికి వచ్చి ప్రదర్శనల్ని మీరు దిగ్విజయం చేసుకుంటూ ఒక యజ్ఞంలాగా చేసుకుంటున్నారు, అందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఏ నాట్యానికైనా కానీ ఒక వరవడి నానుడి అనేటువంటిది ఒకటి ఉంది. ఏదో మేకప్ వేసుకుని ఏదో సీడీ దొరికింది కదా అని డాన్స్ చేసేసి మరి దానికి దీనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక నాట్యాలు కూడా మేము చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఒక శైలి సాంప్రదాయం అనేటువంటిది మనకి ఉంది కాబట్టి మన గురువుల పరంపర నాట్యం అనేది మనం చెప్పారు. ఒకటే మన పంచమ వేదంగా భరతుని నాట్యశాస్త్ర ప్రకారంగా మనం చేస్తున్నట్టు ఈ నాట్యాన్ని కంఠేన ఆలంబయేత్ గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్ చక్షుర్భ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళమాచరేత్. మన నాట్యం చేసేటప్పుడు మన హస్తం వెంటనే మన యొక్క దృష్టి ఉండాలి. దృష్టి యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావో, యతో భావో తతో రస. రండి ఆ సీన్లు కండి. కాబట్టి మన యొక్క రసాన్ని పండించాలి అంటే కనుక ఆ రస ఉద్భవం ఎప్పుడు వస్తుందంటే నాట్య అభ్యాసంలో చేయగా చేయగా తరచగా వెన్న వచ్చినట్లుగా నాట్యం సాధనతోటే సాధ్యమవుతుంది. ఏదో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం నేర్చర్ చేసుకుని ఆ సాంగుని ఒక 20 సార్లు పెట్టి నాట్యం నేను కూడా చేస్తాను అని ఏదో పేరు కోసం ప్రగల్భాల కోసం ప్రదర్శన ఇవ్వటం కాకుండా గురువు యొక్క ఏలుబడిలో గురువు యొక్క క్రమశిక్షణానుక్రమణికతో ఈ సాంప్రదాయాన్ని నాట్యాలని నేర్చుకున్నప్పుడే సంగీతాలు కానీ నాట్యాలు కానీ నేర్చుకున్నప్పుడే మనకు వంట పడుతుంది. కాబట్టి తర్వాత కొంతమందికి నేను చూస్తున్నాను వచ్చే ముందు కూడా కొంతమంది నాట్యం ఆహార్యం వేసుకున్న తర్వాత గజ్జలు కట్టుకుని కూడా చెప్పులు వేసుకుంటున్నారు, అది చాలా దారుణం. అలా గజ్జలు కట్టుకున్న తర్వాత చెప్పులు షూస్ అవి వేసుకోకండి,
తర్వాత బయట అనేది తిరగకండి, ఎందుకంటే బయట చెప్పులు గుచ్చుకుంటాయి కాబట్టి రాళ్ళు ముళ్ళు కానీ ఏమైనా గుచ్చుకుంటాయని మీరు దాని సౌకర్యం కోసం సేఫ్టీగా మీరు చెప్పులు వేసుకుంటున్నారు. కానీ అలా వేసుకున్న తర్వాత రంగు మేకప్ వేసుకున్న తర్వాత బయటకి ఎందుకు వెళ్తారు మీరు? వెళ్ళకండి. కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి, కాబట్టి కొన్ని ఎటువంటివి పాటిస్తే బాగుంటుంది. గురువులు ఎంతవరకు చెప్తారో కొంతవరకు చెప్తారు, కానీ మరి ఇది మీకు బయట జరిగేటువంటి ఒక స్వేచ్ఛానువాదం కాబట్టి అది గురువులు చూస్తారేమిటి, మీరు ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది. గురువుల యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఏ ఐటెం చేస్తున్నారు, ఏ సీడీ పెట్టాలి, ఏమిటి చేస్తే బాగుంటుంది, ఎన్నో ఐటమ్ అనే ఆర్గనైజర్స్ తోటి మాట్లాడటంలో ఇలా తలమునకలు అయితే ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ కూడా కోపగించుకోకండి. ఏ డ్రెస్ ఆహార్యం వేసుకున్నా కానీ ఎవరైనా కానీ మీరు దయచేసి మీరు ఆ చెప్పులతోటి అటు ఇటు తిరగండి. తర్వాత వైష్ణవి ఆర్ట్స్ థియేటర్స్ అనేటువంటిది ఈనాటిది కాదు, దాదాపు ఒక 3 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటిది. దాన్ని ప్రారంభం చేసేటువంటి దశలోనే శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు వారి యొక్క నాట్య నృత్య బ్యాలేలు ఎన్నో ఎన్నో చేశారు ఆ బ్యానర్లలో. కాబట్టి అలాగే శోభానాయుడు గారు, మంజు భార్గవి గారు, నటరాజ రామకృష్ణ గారు ఎంతో గొప్ప గొప్ప విఖ్యాతులైనటువంటి యొక్క నాట్య గురువుల సంపుటీకరణతోటి ఈ ప్రదర్శనలను ఇక్కడ చేసుకుంటూ ఆ బ్యానర్ అలా వెనకాల నిలిచింది అంటే మీ అందరికీ కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలనే ఉద్దేశంతో. కాబట్టి ఒక్కసారి కృష్ణార్జునులు, రాజేష్ ధనరాజులు చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా లేనిదే ఆ కార్యక్రమం ఏది జరగదు. ఒకవేళ ఏ పరిస్థితులైనా ఎక్కడైనా ఎవరైనా స్టక్అప్ అయిపోయి ఒకళ్ళు మాత్రం ఉన్నట్టయితే దాన్ని ఆ వీడియో రూపంలో కూడా చూసి ఆనందించి అటువంటి యొక్క అభినందించేటువంటి యొక్క తరుణాలు కూడా చాలా రోజులు జరిగినాయి. అది నా దృష్టి కూడా వచ్చింది కాబట్టి నేను దాదాపు ఒక 39 సంవత్సరాల సర్వీసులో ఈ హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ కూడా నేను ఈ వైష్ణవ ఆర్ట్స్ పుట్టిన దగ్గర నుంచి నేను తెలుసు కాబట్టి వారిద్దరు కూడా నా మేనల్లుగానే నేను భావిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే రాజేష్ మా కూచిపూడి వ్యక్తి, వేదాంతం మహంకాళి మోహన్ గారు వారి యొక్క మేనలుడు. మరి మహంకాళి మోహన్ గారు అంటే మాకు సోదరుడు సమానం. మాకు వాళ్ళ వీళ్ళ అమ్మగారు సీత, వీళ్ళందరూ కూడా మేమంతా నాట్యం నేర్చుకున్నాం మా నాన్నగారి దగ్గర చిన్నతనంలో. దాదాపు ఇది ఎప్పుడు 1960-70 మధ్యలో మేము నా అభ్యాసాలు అవన్నీ మావి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ నెహ్రూ మన చెప్పాలి అంటే కనుక నెహ్రూ గారు అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంటే కూడా ఎవరికి ఏం తెలియదు ఇప్పటి వచ్చే కాలంలో. కొంతమందికి ఎవరైనా పెద్దలు చెప్తే కానీ తెలియదు. అందువలన మనకి స్వాతంత్ర్యానికి ముందే మరి వీళ్ళంతా కూడా మన దేశం కోసం పోరాడి మన దేశానికి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ఒకరు ఘనమైన వాళ్ళు. కాబట్టి బాలల పండగగా ఈ నాట్య బాలలే రేపు మంచి మంచి కీర్తి గడించాలని కోరుతూ ఈనాటి శ్రీ రాజేష్ వైష్ణవి ఆర్ట్స్ రాజేష్ ధనరాజ్ వాళ్ళ యొక్క కనుసన్నల్లో ఉన్నటువంటి యొక్క మానస పుత్రిక అని చెప్పాలి ఈ శ్రీ వైష్ణవి ఆర్ట్స్ అకాడమీ. మరి అటువంటి యొక్క దానికి మరి ఈ రోజున ఎక్కడ శ్రీకాకుళం, అంతకుముందు స్వాతి సోమనాథ్ గారు హైదరాబాద్లోనే ఉండి ఎన్నో బ్యాలేలు ఎంతో కీర్తి గడించి ఈ కూచిపూడి నాట్యానికి అనర్గమైన యొక్క సేవ చేశారు శ్రీమతి సుమతి కౌశల్ గారు. అంటే వీళ్ళంతా కూడా నాట్య త్రిమూర్తుల్లో మా తాతగారు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి యొక్క వారి యొక్క శిష్యురాలు ఆవిడ. మరి మేము కూడా ఆ శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళల్లో మాకు తాతగారు వారు. కాబట్టి అటువంటి గొప్ప విదుషీమణి నాట్య రాణి మరి ఒక సంస్థని సంప్రదాయం అనేటువంటి యొక్క పేరిట చూడండి ఎంత చక్కగా ఉందండి. సంప్రదాయం అంటే మనలో మన యొక్క నడవడికని ఒక క్రమానుకరణికగా దాన్ని తీర్చిదిద్దేటువంటిది సాంప్రదాయం. ఈ నాట్యం అనేటువంటిది కూడా అలా ఇలా 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 చిలవలు పలవలు చేసిన సందర్భంలో ఆ నాట్యాన్ని ఒక క్రమానుక్రమణికగా తీర్చిదిద్దాలనే ఒక పేరుతోటే సాంప్రదాయాన్ని పేరుతోటే వారి యొక్క గురుకులంగా శ్రీకాకుళంలో
అక్కడ చేసుకుంటూ సాంప్రదాయానికి ఒక నాట్య శిక్షణ ఆలయాన్ని నెలకొల్పి చాలా మారుమూలు ఉంటుంది ఆ గ్రామానికి. గ్రామం వేరు, ఈ నాట్య శిక్షణాలయం వేరు. చెప్పాలంటే నేను దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా నన్ను తీసుకెళ్లారు కదమ్మా నాట్య, దాంట్లో ఒక నాట్య గురువు కూడా కావాలన్న ఉద్దేశంతో ఒక 10-15 మంది వస్తే దాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి దీనిగా నేను వెళ్ళాను ఎగ్జామినర్గా. మరి నన్ను కూడా ఆదరించి నేను ఎన్నో బ్యాలెలు కూడా వారికి కూడా పాడాను, నేను నా కూతురు సాయి దీపిక. మరి అటువంటి ఒక నాట్య సాంప్రదాయాన్ని అక్కడ నెలకొల్పి ఎంతోమందికి ఔత్సాహిక కళాకారులు ప్రోత్సహిస్తూ నాట్యాన్ని అక్కడ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారి పేరు ఎన్నికగానే ఒక ఘన అభినీషి చెప్పాలంటే అటువంటి వారు ఈ రోజున ఇక్కడికి రావటం. ఎందుకు 2-3 రోజుల క్రితం మన కోటి దీపోత్సవం ఎన్టీఆర్ గార్డెన్స్లో జరిగింది. మరి వారి శిష్య బృందంతో బ్రహ్మాండమైన ఒక సాంప్రదాయ నృత్యాన్ని వారు అక్కడ వారి యొక్క కీర్తిని చాటుకున్నారు శిష్యులతోటి. మరి ఇటువంటి ఈ రోజున ఇక్కడికి రావటం, మరి ఇంకా ఆహ్వానింపబడినటువంటి వారు ఇంకా వచ్చే సందర్భం సమయంలో ఉంది కాబట్టి ముందుగా మన కార్యక్రమాన్ని చేసుకుంటూ వారు రాగానే వారికి ఈ వేదికని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈలోగా డైరెక్టర్ గారు అయినటువంటి యొక్క శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు వారి యొక్క మాటల్లో విందాం మనం అందరం. ఈనాటి వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ నాట్య చంద్రిక సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి నాట్యాచార్యులు, నా సహోదరులు, గురు సమానులు అయినటువంటి శ్రీ పసుమతి శేషుబాబు గారు, అలాగే నా సహా అండానికి ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఈ నాట్య గురువులు ఈరోజు సన్మానం అందుకోబోతున్న నాట్య గురువులు, ముఖ్యంగా మా రాజేష్ అండ్ ధనరాజ్. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే ఏంటి వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపించింది నాకు సడన్గా. సీరియస్లీ త్యాగరాయగాన్ సభలో, రవీంద్ర భారతిలో శేషుబాబు గారు చెప్పినట్టు దాదాపు 25 ఇయర్స్ బ్యాక్ ద్రౌపది, కామసూత్ర, ఈ బ్యాలెస్ అన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము చేశాము. మొన్న నేను సంప్రదాయంలో కూర్చుని బ్యాక్కి వెళ్ళి డాక్యుమెంటేషన్ చేద్దామని ద్రౌపది బ్యాలెస్ ఇస్తే అది మీ బ్యానర్ది సీడీఏ దొరికింది. సో అంటే నాకు ఎప్పుడు వీళ్ళిద్దరూ చాలా చిన్న పిల్లలుగా అనిపిస్తారు, కానీ వాళ్ళలో ఉన్న డెడికేషన్, కమిట్మెంట్ టువర్డ్స్ కూచిపూడి డాన్స్ ఇస్ అన్బిలీవబుల్. ఎందుకంటే ఒక మన ఇంట్లోనే మనం ఒక పద్ధతిగా ఒక పని చేయాలంటే మనం చాలా కష్టపడతాం. అటువంటిది ఒక ఆర్గనైజేషన్, అది కూడా కూచిపూడికి సంబంధించి డెవలప్ చెయ్యాలి, పిల్లల్ని బయటికి తీసుకురావాలి, నేర్పించాలి అని ఒక తపనతో, తపస్సుతో 30 ఏళ్ళుగా దాదాపుగా 30 ఇయర్స్ అయిందా, కంప్లీట్ అవుతుందా, ఇంకా అవుతుంది 30 ఏళ్ళు, ఓకే, దాదాపుగా 30 ఇయర్స్ ఒక ఆర్గనైజేషన్ నడపడం అంటే అది అనితర సాధ్యమే ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలంటేనే ఒక మినిమం 25-30 వేలు ఖర్చు అవుతుంది. అటువంటిది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ధనరాజ్ అండ్ రాజేష్, చాలా చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు. నేను లాస్ట్ టైం కూడా వచ్చినట్టున్నాను కదా ఇదే వేదిక, ఓకే, చాలా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాగే శేషుబాబు గారి గురించి ఎంత చెప్పినా నేను ఇందాక పిల్లలు అదే అంటున్నాను, ఈ రోజుల్లో మా రోజుల్లో మాకు ఇలాంటి గురువులు దొరకలేదమ్మా. మీకు ఈరోజు సాక్షాత్తు ఆయన సిద్ధేంద్రుడు, అభినవ సిద్ధేంద్రుడుగా మీ ముందు కూర్చుని మీకు కూచిపూడి గురించి, నాట్యం గురించి చెప్తుంటే మీరు సైలెంట్గా ఉండి వినాల్సిన బాధ్యత మీ మీద, మీ తీసుకొచ్చిన గురువుల మీద కూడా ఉంది. దైవజ్ఞ శర్మ గారికి ఒక్కసారి వందనం పలుకుతూ సార్ స్వాగతం పలుకుతూ సార్ వేదికను అలంకరించండి, రండి సార్. మానవ సేవయే మానవ సేవ నమ్మి ధర్మ అనే బ్రిడ్జిని నిర్మించిన జడ్జి, మాజీ జడ్జి మధుసూదన్, మనిషికి మనసుకి న్యాయం చేసిన మన్మోహన్, వీరి తీర్పులన్నీ ధనార్దన్, జడ్జి గారు ఎట్లయిన జగన్నాథన్ మధుసూదన్, శివరాజ్ఞి బయలుదేరిన దైవజ్ఞ శర్మ, సరస్వతి ఉపాసక ధర్మ, ప్రతి ఒక్కరికి చూపుతారు దయా ప్రేమ, దైవజ్ఞ శర్మ గారికి స్వాగతం, సుస్వాగతం, థ్యాంక్ యూ సార్.
స్వాతి స్వామిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇందాక చెప్తున్నాను కూచిపూడి నాట్య గురువులు, ఎందుకంటే నేను సంప్రదాయంలో ఉంటూ నేను యాక్చువల్లీ హైదరాబాద్ను వదిలేసి దాదాపుగా 8 ఏళ్ళైంది. వీరు పద్మారావు నగర్లో ఉన్న దగ్గర నుంచి పరిచయం నాకు. ఒక్కొక్కసారి ఐ ఫీల్ అలా హైదరాబాద్ లాగుతూ ఉంటుంది వెనక్కి. కానీ అక్కడ ఉండి కూడా ఏదైనా ఒక కొత్త ఐటెం చేయాలన్నా ఏం చేయాలన్నా శేషుబాబు గారికి ఒక వాట్సాప్ మెసేజ్, దాదాపుగా వారిని చాలా విసిగిస్తూ ఉంటాను. ఏ చిన్న డౌట్ వచ్చినా కూచిపూడి గురించి కానీ సంగీతం గురించి కానీ వారే నాకు చెప్తారు. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడున్న పిల్లలు గురువులు కూడా చేసుకున్న అదృష్టం ఏంటంటే వారు మీ మధ్యన ఉండి మీ తోటి కూచిపూడి గురించి మాట్లాడడం. ఎందుకంటే మేము మా గురువులు దగ్గర మాట్లాడేంత మాకు ఆ రోజులు అంత లేదు. ఎందుకంటే మాట్లాడడానికే భయపడేవాళ్ళం. మా సుమతి ఆంటీ దగ్గర అలా కూర్చుని ఆవిడ అలా చూస్తే, ఆవిడ మా వైపు చూస్తే చాలనుకునేవాళ్ళం మేము. కానీ ఈ రోజుల్లో మీరందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు. విద్యలో ఫాస్ట్గా ఉండడం మంచిదే, కానీ సంస్కారంలో మాత్రం ఫాస్ట్గా ఉండకండి, నింపాదిగా ఉండండి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి గురువు కూడా ఒక ఆణిముచ్చంతో సమానం. మనం కూచిపూడి అనే సంప్రదాయాన్ని, కూచిపూడి అనే నాట్యాన్ని, కూచిపూడి అనే ఆచారాన్ని వచ్చే జనరేషన్స్కి అందిస్తూ వారు వేణుగోపాలాచారి సాంస్కృతిక కార్యక్రమాలకు కాదనకుండా హాజరవడంలో తనదైన రాజ్యముద్ర వేసిన సముద్రాల వేణుగోపాలాచారి ప్రజల అభిమానం దారిలో నిరంతర సంచారి. ప్రజల అభిమానం అనే దారిలో నిరంతర సంచారి. ప్రజల రాజకీయాల్లో నడిచేది రాజధారి, రాజకీయాల్లో నడిచేది రాజధారి. అలవికైన అభిమానంతో మోగించేది విజయ భేరి, వారే సముద్రాల వేణుగోపాలాచారి. సార్, అనుమానులు అనుభవం వేణుగోపాలాచారికి స్వాగతం, సుస్వాగతం. మీరు అతిథులు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం సంప్రదాయం అండి. ఎవరైనా చక్కగా మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టడం మన బాధ్యత. చక్కగా మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టడం మన బాధ్యత. థ్యాంక్ యూ. స్వాతి సోమనాథ్ గారు ఓటు. అందరూ వచ్చేసినట్టేనా? ఓకే. వేణుగోపాలాచారి గారు, దైవజ్ఞ శర్మ గారు, అలాగే ఇక్కడ మన జడ్జి గారు మసూదన్ గారు, ప్రతి ఒక్కరితోటి నాకు ఎంతో అవిమ్నాభావ సంబంధం ఉంది. ఒక్కొక్కసారి ఐ రియల్లీ మిస్ హైదరాబాద్. బట్ అక్కడ శ్రీకాకుళంలో ఒక మంచి పని చేస్తున్నాను. కూచిపూడికి ఒక వీలునామా, ఒక చిరునామా, రెండూ కూడా నేను అక్కడ సంపాదించి పెట్టాను అని సగర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఇంతమంది గురువులకి మనం ఫెలిసిటేషన్ చేసుకుంటూ కూచిపూడిని ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఇందాక శేషుబాబు గారు ఒక చిన్న మాట అన్నారు, అది చాలా కరెక్ట్. మనం ఎంత నేర్చుకున్నాం అనే దానికన్నా ఎలా నేర్చుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క ఐటమే నేర్చుకోండి, రెండు ఐటమ్స్ నేర్చుకోండి, తప్పులేదు. కానీ అది పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఇది ముఖ్యంగా గురువులకి చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఒక అపోహ కూచిపూడి మీద ఉందమ్మా, దయచేసి ఏమనుకోదు. దిస్ ఈజ్ ద రైట్ స్టేజ్ టు టాక్ ఆల్ దిస్ థింగ్స్. ఏంటంటే కూచిపూడి బాగా డైల్యూట్ అయిపోయింది, భరతనాట్యంలో ఉన్న ఇది శాంక్టిటీ కూచిపూడిలో లేదని. ఇట్స్ నాట్ రైట్. కారణం ఏంటంటే మనం కొంచెం మన పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం అన్న దీంతో చాలామంది గురువులు వెంటనే వేదిక ఎక్కిస్తారు, ఇట్స్ గుడ్. కానీ పర్ఫెక్షన్ వస్తే 5 ఏళ్ల పిల్లల్ని, 50 ఏళ్ల పిల్లల్ని కూడా ఎక్కించవచ్చు, తప్పులేదు. బట్ పర్ఫెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక్కసారి సంప్రదాయం, ఈ రోజున నేను ఒక గురువుగా ఐఎమ్ వెరీ వెరీ చాలా ఒక సాటిస్ఫైడ్గా నేను చెప్తున్నాను. ఏంటంటే నాకు మంచి శిష్యులు దొరికారు సంప్రదాయంలో. ఎందుకంటే ఎప్పుడో మన గురువులు చెప్తారు కదా, శర్మ గారు, గురువుని వెతుక్కుంటూ శిష్యుడు వచ్చే కన్నా శిష్యుని వెతుక్కుంటూ కూడా గురువు వెయిట్ చేస్తారట నాకు కరెక్ట్ శిష్యుడు రావాలనేసి. సో నాకు నా సంప్రదాయంలో మాత్రం శ్రీకాకుళంలో అద్భుతమైన శిష్యులు దొరికారు. అండ్ మామూలుగా మార్నింగ్ వాళ్ళది అరౌండ్ 5 o'clock స్టార్ట్ అవుతుందమ్మా. మీరందరూ యువర్ మోస్ట్ వెల్కమ్. మీ పిల్లల్ని తీసుకుని సంప్రదాయం వచ్చి ఒక 1 week or 10 days యూ కెన్ స్టే దేర్. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. మీకు కావాల్సిన ఐటమ్స్ నేర్చుకోండి, పిల్లలకి చెప్పండి, మీరు రండి ముందర, తర్వాత పిల్లల్ని తీసుకురండి. ఎవ్రీబడీ ఈజ్ వెల్కమ్. కూచిపూడి ఈజ్ అ ఫ్యామిలీ. కూచిపూడి ఫ్యామిలీ రిలేటెడ్ ఎవరైనా సంప్రదాయానికి వెల్కమ్ ఎప్పుడు కూడా. సో నేను ఒకటి, మొన్ననే నేను ఇప్పుడే శేషుబాబు గారికి చెప్పాను, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంటుంది నాకు కొంచెం. ఎందుకంటే సమైక్య ఆంధ్రాలు ఇచ్చి వేణుగోపాలాచారి గారికి కూడా బాగా తెలుసు. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. ఓకే,
ఏదైనా తెలుగు రాష్ట్రాలు, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయం. అయితే తెలుగు జాతి గర్వించదగ్గ నాట్యం కూచిపూడి, అది మాత్రం ప్రపంచం అంతా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మన డాన్స్లోనే అన్నీ ఉన్నాయి, నాలుగు అభినయాలు ఉన్నాయి మన డాన్స్లోనే. మీకు ఇంకే డాన్స్ చూసినా ఏదో ఒకటి తక్కువ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం ఈ నాలుగు ఉన్న అభినయాలు ఉన్న ఒకే ఒక్క శాస్త్రీయ నృత్యం భారతదేశంలో కూచిపూడి మాత్రమే. అది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది, బాగానే చేస్తోంది. సంప్రదాయం అనేది మీకు అందరికీ చెప్పాలి, అది నాది కాదు, శేషుబాబు గారు అభిమానంతో ఏదో అలా చెప్పేసి ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 ఎకరాల్లో ఒక గురుకులంగా ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా, శ్రీకాకుళంలో ఒక చిన్న గ్రామంలోని 12 ఎకరాల్లో స్థాపించబడింది. దానికి నేను డైరెక్టర్గా మాత్రమే పనిచేస్తున్నాను. ఎప్పుడైనా నా పిల్లల్ని నేను తయారు చేసి ఇప్పుడే వారికి చెప్తున్నాను, ఎలా ఉందమ్మా ఆయన 2 సార్లు వచ్చారు సంప్రదాయానికి, అక్కడే ఉన్నారు. పొద్దున్న ఆయన సరదాగా మా వినాయకుడు గుళ్ళో కూర్చుని మండపంలోని పిల్లల్ని రమ్మని చెప్పి జతులు, నట్టువాంగం, పాట అది నేర్పేవాళ్ళు మా శేషుబాబు గారు. సో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, సేతురామ్ గారు వచ్చారు, రామలింగ శాస్త్రి గారు వచ్చారు, అందరూ నాకు పరిచయమైనటువంటి ఆల్మోస్ట్, శోభానాయుడు గారు వచ్చారు, ఎవ్రీబడి. సో ఎన్నోసార్లు శర్మ గారిని కూడా ఇన్వైట్ చేశాను, వారికి ఇంకా తీరిక దొరకటం లేదు ఎందుకో కదా. తెలంగాణ వాళ్ళు అయిపోయారండి మీరు, ఓకే. హీఈస్ లైక్ సంహౌ, నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఐ ఫీల్ టచ్డ్ వెన్ ఐ కమ్ టు హైదరాబాద్. రవీంద్ర భారతి, త్యాగరాజన్ సభ, ఎన్టీఆర్ ఆడిటోరియం ఇవన్నీ చూడంగానే ఎక్కడికో కింద జన్మ ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ అమ్మ గురువులకు ఒకటే ఒక చిన్న సలహా, పాటిస్తే మంచిది, ఏది చెప్పినా పర్ఫెక్ట్గా వాళ్ళకు వచ్చేటట్టు చెప్పండి. కూచిపూడి అంటే ఏదో ఒక గురువుకి కాదు, కూచిపూడి అంటే కూచిపూడి గురువులందరికీ మనం ఈరోజు పెద్దవారు అవ్వచ్చు, మధ్యవారు అవ్వచ్చు, ఇప్పుడున్న వాళ్ళు అవ్వచ్చు, రాబోయే తరం వారు అవ్వచ్చు, అందరికీ కూడా మనం ఈ వేదిక పరంగా మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఈ కూచిపూడి సంప్రదాయాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి మా ధనరాజ్, ఏదో కాలుకి ఏదో అయిందన్నావు కదా, ఏమైంది అంటే అప్పుడప్పుడు నేను యాంకర్ని కూడానండి, మీరు చూసే ఉంటారు ఈ టీవీ పాడాలను ఉంది, నాకు మైక్ ఇస్తే వదలను, అదొక ప్రాబ్లం ఉంది నాతోటి. మధురభక్తి పాడాలను ఆల్మోస్ట్ చాలా ఛానల్స్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్కి ఐ ఫీల్ ఆల్వేస్ ఐఎమ్ అవే, ఎందుకంటే ఈ మధ్యన సంప్రదాయంలో టోటల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ హైదరాబాద్. ఆ కాలు అలా పెట్టుకుని కూడా కుంటుతూ, కానీ వయ్యారంగా నడుస్తున్నావు, బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. సో నిజంగానే పాపం చాలా బాధపడుతూ కూడా ఈ ప్రోగ్రాము వాళ్ళు కండక్ట్ చేయడం. అండ్ రియలీ 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 ధనరాజ్ అండ్ మన రాజేష్కి ఇద్దరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, వేణుగోపాలాచారి గారు మిమ్మల్ని ఎప్పుడో చూశాను, మళ్ళీ ఈ వేదిక పరంగా మిమ్మల్ని చూడడం, అండ్ యువర్ ద కల్చరల్ అడ్వైజర్, మా కూచిపూడిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, మన కూచిపూడిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక ఆకాంక్షతోటి, అలాగే శర్మ గారు, సరస్వతి ఉపాసకులు, నా సహా గురువులు, గురువు వరేణ్యులైనటువంటి పశుమతి శేషుబాబు గారు, వీరందరికీ కూడా ఇక్కడ ఉన్న పిల్లలు, పెద్దలు, పేరెంట్స్, ఒకటి నాకు నచ్చింది, సండే నాడు దిక్కుమాలిన టీవీలు చూడకుండా ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఏదో చేస్తున్నారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఇట్స్ రియలీ గుడ్. ఆ సంప్రదాయాన్ని పాటించండి, టీవీలు డిస్కంటిన్యూ చేసేసి, ముఖ్యంగా ఈ మొబైల్స్ అండి, సండే ఆఫ్ పెట్టేసేయండి, నెట్ ఆఫ్, నెట్ డే, సండే నో మొబైల్స్, ఓకే. అది చేస్తే పిల్లలు బాగుపడతారు, పిల్లలు బాగుపడితే మీరు మేము బాగుపడినట్టే లెక్క, మనందరం బాగుపడినట్టే లెక్క. కాబట్టి ఇట్స్ ఏ రియల్ 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 థ్యాంక్ యూ ధనరాజ్ అండ్ వైష్ రాజేష్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు సంప్రదాయం. నా ఫోన్ నంబరు రాజేష్ దగ్గర ఉంది, యూ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్, యూ కెన్ స్టే దేర్ అండ్ లెర్న్. మీకు ఏం కావాల్సిన చెప్పండి, అది నేను నేర్పించి పంపిస్తాను, అండ్ ఐ వోంట్ ఛార్జ్ యూ 1 పైసా ఆల్సో, ఓకే, అబ్సల్యూట్లీ ఫ్రీ, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సందేశాన్ని ఇచ్చారు స్వాతి సోమనాథ్ గారు. స్వాతి గారు ఒక ఆణిముత్యం మాట మాట్లాడారు, అందరూ కూడా సాంప్రదాయాన్ని పాటించండి అని. నిజంగానే చేయండి, ఆ పని చేయండి. తర్వాత మీరందరూ కూడా ఎప్పుడా ఎప్పుడా అని మాట్లాడేటువంటి యొక్క మాటల్ని, సుమధురమైన యొక్క శ్రవణానందాన్ని మనం గురాలనుకుంటున్నామో, అది మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం సలహాదారులు గౌరవనీయులు మాన్యులు శ్రీ వేణుగోపాలాచారి గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు.
అందరికీ నమస్కారాలు. మరి పిల్లల అవార్డుల ఫంక్షన్ ఉంది కనుక తల్లిదండ్రులందరూ అవార్డులు తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. కానీ మేము వచ్చిన అతిథిలో మాట్లాడక తప్పదు, మీకు వినక తప్పదు కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా సంక్షిప్తంగానే, ఎందుకంటే స్వాతి గారు మొత్తం టోటల్గా నాట్య భంగిమ, నాట్య ప్రక్రియ, మరి వయారంగా నడిచే మా వ్యక్తిని అందరిని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న గౌరవనీయురాలు, మరి ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రోగ్రాంలు ఇక్కడ స్వాతి సోమనాథ్ గారు అంటే తెలియని వారు కూచిపూడి రంగంలో ఉండరు ఇప్పటివరకు ఇక్కడ రాష్ట్రంలో ఉమ్మడి రంగంలో. ఈవెన్ ఢిల్లీలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో కూడా స్వాతి సోమనాథ్ గారు చాలా ప్రోగ్రాంలు ఇచ్చారు. అక్కడ తెలుగు వారికి కూడా స్వాతి సోమనాథ్ గురించి తెలుసు. మరి అటువంటి వారు ఇక్కడికి రావటం, వారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులు, పెద్దలు యక్షగాన కంటీరవ, ఎవరు పెట్టారో కానీ 100% మరి యక్షగాన కంటీరవ గారే, డాక్టర్ పశుమతి శేషబాబు గారికి. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు, మరి కోర్టులో ఉన్నంత వరకు కోర్టు బయట కూడా ఎప్పుడు అన్యాయం తీర్పు చెప్పని మా రిటైర్డ్ జడ్జి పెద్దలు మాసువన్ గారికి, సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి భాషకులు పెద్దలు దయాగ్న శర్మ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దీని కార్యక్రమ అధ్యక్షులు వైష్ణవి ఆర్ట్స్ థియేటర్స్ కార్యక్రమ రాజేష్ గారికి, ధనరాజ్ గారికి, మరి స్వాతి గారితో మరి వేదిక ఉన్న పెద్దలందరితో ఈరోజు గురు సత్కారం పొందుతున్న నాట్య గురువులు భవానీ విజయ్ గారికి, ఇందిరా ప్రసన్న రామ్ గారికి, మైథిలి గారికి, పేర్నీదేవి గారికి, అదేవిధంగా శివాని గారికి, గౌరవ తిరుపతిస్వామి గారికి, మరి ఈరోజు వేదిక కింద ఉన్న ఈ నాట్య గురు శిష్యులందరికీ, వాళ్ళని ప్రోత్సహిస్తున్న తండ్రులందరికీ, సౌజన్యమూర్తి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మూడు నాలుగు విషయాలు. స్వాతి సోమనాథ్ గారు మాట్లాడారు, మరి పెద్దలు శేషబాగారు మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు ఒక కూచిపూడి గురించే స్వాతి గారు మాట్లాడారు, ఎందుకంటే ఆమె అకాడమీ పెట్టారు, డైరెక్టర్ పెట్టారు కనుక కూచిపూడి తక్కువవుతున్నది అన్న విధంగా బాధపడుతూ మాట్లాడారు. ఈరోజు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, ఒగ్గుడోలు కానీ, కథక్ కానీ ఇవన్నీ కేవలం భారతదేశంలోనే ఉన్నాయి, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేని నాట్య ప్రక్రియ. కూచిపూడి, భరతనాట్యం, పేర్ని, ఒగ్గుడోలు లాంటి కార్యక్రమాలు కేవలం మన రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి, ఇప్పుడు డివైడ్ అయిపోయినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత నాట్యగురులు ఉన్నారు, కోవిడ్లో కొంచెం బాధపడ్డారు నాట్యగురులు, ఎందుకంటే ఓన్లీ వర్చువల్ మీటింగ్లే ఇవ్వటం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. కోవిడ్ తర్వాత మళ్ళీ కొద్దిగా నాట్య ప్రక్రియ కొద్దిగా ప్రోగ్రామ్ అయ్యి వాళ్ళ నాట్యగురులు కూడా ఈరోజు సౌజన్యమూర్తులని మీ తల్లి సహకారంతో వాళ్ళు కూడా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇది ఈరోజు కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, గతంలో కూడా మనం వస్తాం అనుకున్నాం, ఈ పేర్ని కానీ ఇవన్నీ కూడా చిన్ముద్రని మొదలు పెడితే, ఇందాక మేడం చెప్పినట్టు భంగిమలలో ఏ భంగిమ తీసుకున్నా మీరు చిన్ముద్రని మొదలు పెడితే టో వరకు కూడా ప్రతి అంగుళం కదిలే ప్రక్రియనే ఈ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ. ఈ ప్రతి అంగుళం కదలటం వల్ల శాస్త్రీయంగా రక్త సరఫరా అన్ని భాగాలకు ఎక్కువ అవుతుంది, రొటీన్ కన్నా ఎక్కువగా, ముఖ్యంగా హృదయంకును బ్రెయిన్కు ఎక్కువగా రక్త సరఫరా కావటం వల్ల మీ నాట్యం నేర్చుకున్న అమ్మాయి కానీ, నాట్యం నేర్చుకున్న అమ్మాయిని మీరు కంపేర్ చేసుకుంటే నాట్యం నేర్చుకున్న అమ్మాయి ఐక్యూ రేటు రెండింతలు ఎక్కువ అవుతుంది. మీరు ఛాలెంజ్ అది మీరు చూసుకోండి, ఎందుకంటే రక్త సరఫరా బ్రెయిన్కు కావడం, మెడల అబ్లాంగ్ కడగడం, వేగస్ టర్వ్ ద్వారా రక్తం ఎక్కువగా జ్ఞానదంతాల జ్ఞానశీలకు పోవటం వల్ల ఆ మూమెంట్ వల్ల ఇంటెలిజెన్స్ ఐక్యూ రేట్ ఎక్కువ అవుతుంది ఒకటి. రెండు, ఈ ప్రక్రియ నేర్చుకుంటే కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పెయింటింగ్ నేర్చుకుంటే మీ అమ్మాయిని జిమ్ కొంపన అవసరం లేదు, యోగా చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా శరీరాకృతి కొలెస్ట్రాల్ డ్యాన్స్ చేస్తుంటుంది కనుక, నాట్యం నేర్చుకుంటుంది కనుక కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, తక్కువ ఆటోమేటిక్గా శరీరాకృతి కూడా నిండుదనంగా ఉంటుంది, సౌష్ఠవంగా ఉంటుంది. మూడు, ఐక్యూ పెరుగుతుంది, తర్వాత శరీరాకృతి పెరుగుతుంది. ఇక మీరు మేడం చెప్పినట్టు ఫోన్లో ఒకటి తక్కువ చేసుకుంటే ఆమె ఐక్యూలో రేట్ అవుతుంది, చదువులో కూడా నాలుగు అవుతుంది, ఎందుకంటే పేరెంట్స్ ఇవాళ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ అయిన తర్వాత వెంటనే నారాయణ చైతన్య అడ్మిట్ చేయాలి, మా అమ్మాయి ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి డాక్టర్ కావాలన్న ఆలోచన ఉండదు, తప్పు లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వం అంటే కొన్ని కార్యక్రమాలు చేస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ
నాట్య కార్యక్రమం నేర్పించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే దీని లాభాలు ఉన్నాయి, శాస్త్రీయంగా పెట్టిన కార్యక్రమాలు ఇవి. సరికి వెంపటి చిన్న సత్యం గారు కానీ, దాదాపు శేషమూర్తి కానివ్వండి, స్వాతి గారు కానివ్వండి, అందరూ కూడా శాస్త్రీయంగా ఏర్పడిన నాట్య ప్రక్రియ ఇది. ఈ నాట్య ప్రక్రియ ఈరోజు అమెరికాలో కానీ రష్యాలో కానీ ఇంకెక్కడా లేవు. కనుకనే ఈరోజు అమెరికా లాంటి దేశంలో కూడా తానా కానీ ఆట కానీ ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు మన కూచిపూడి కళాకారులను, మన భరతనాట్య కళాకారులను, మన పేని కళాకారులను పిలిపించి అక్కడ ప్రోగ్రాం చేస్తారు. మరి అంత గౌరవం వాళ్ళు ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉండి మనం ఎందుకు ఈ ప్రక్రియకు గౌరవం ఇయ్యరో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా ఈరోజు సౌజన్యమూర్తుల తల్లిదండ్రులు ఈ నాట్యాన్ని ప్రోత్సహించాలి, నాట్య గురులను ప్రోత్సహించాలి, నాట్యాన్ని ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది మరి మనకు తెలుసు, చరిత్రలో దేవలోకంలో కానీ ఋషుల లోకంలో కానీ మన రాజుల కాలంలో కానీ ఈ నాట్యభంగం వివిధ నాట్య కార్యక్రమాలు అప్పటి నుంచి నడుస్తుంటాయి. మరి అప్పుడు ఆ కార్యక్రమాలు నడుచుకున్న భాగంగానే ఈరోజు శాస్త్రీయంగా ఈ నాట్య ప్రక్రియలు ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో మరి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి కార్యక్రమం అందరూ కూడా తప్పకుండా మీరు ఆదరిస్తున్నారు, మరింత ఆదరించాలని కోరుతున్నాం. మరి ఇంకో మాట కూడా అన్నారు స్వాతి గారు, ఈరోజు ఆదివారం మరి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఈటీవీలో చూడకుండా, అదేవిధంగా బిగ్ బాస్ వస్తారా తెలియదు కానీ బిగ్ బాస్ ఒకటి, లేదా సవతి కొడుకును అత్త ఎట్లా చంపాలి, తల్లి ఎట్లా చంపాలి, చిన్నత్తకు సవతి కొడుకులు ఉంటాయి, మరి ఆ తల్లి ఏమవుతారంటే కొడుకును సవతి కొడుకును చంపాలి, సవతి కొడుకు భార్య కూడా తల్లి అత్తను చంపాలని వాళ్ళు ఇద్దరు నడుస్తుంటుంది. అది నడిస్తే ఆ మెట్ల మీద పాదరసం పోస్తారు, అత్త నడుచుకుంటూ వస్తుంది, పాదరసం పోతే కాలు విరుతున్నా మంచిగా ఉంటాయని చెప్పి కోడలు, ఎందుకంటే అత్తకు పెద్ద కోళ్ళే ఇష్టం అన్నాడు, చిన్న కోళ్ళు ఇష్టం ఉండదు, కనుక చిన్న కోళ్ళు ఏం చేస్తారంటే పాదరసం పోస్తుంది కాళ్ళ మీద. ఆమె అత్త మొత్తం టీవీలలో ఎట్లా చూస్తారంటే అందరి ఫేసులు ఒకటే సీరియస్ ఉంటే, సీరియస్గా ఉంటే నవ్వుతూ నవ్వుతారు, ఎందుకు నవ్వు తెలియదు నాకు. అంత కష్టాలు కూడా లిఫ్టింగ్ మర్చిపోరు వాళ్ళు, ఎంత ఇబ్బంది నాకు అంత ఎర్రగా లిఫ్టింగ్ ఉంటుంది, ఎందుకుంటో తెలియదు నాకు కూడా. అయితే మొదటి మెట్టు అత్త దిగుతుంది, దిగితే మొత్తం కెమెరా అంతా అత్త మీద, కోడల మీద, చిన్న కోడల మీద, చిన్న కోళ్ళకి అంత జారుకుంటుంది పక్క నుంచి, దిగుతుందా దిగదా, పారసం పోయి కాళ్ళు విరుగుతాయిగా ఆమె చూస్తుంటుంది. ఆ మొదటి మెట్టు దాగానే మీరందరూ టెన్షన్ చూస్తుంటారు, అప్పుడు ఫోన్లు పనిచేయే మీ ఓన్ దాని మీద చూస్తుంటారు, వాళ్ళే సీరియస్ ముఖంతో మీరు కూడా సీరియస్గా ఉంటారు. ఇంతలో కిచెన్లో విజిల్ సౌండ్ వస్తుంది, కుకింగ్ చేస్తారు కదా, అయినాక అది వచ్చేవారికల్లా రెండో మెట్టు దిగేవారికల్లా బ్రేక్ అనిపిస్తుంది, మళ్ళీ అడ్వైన్మెంట్లు అయిపోయిన తర్వాత విజిల్ కోతారు, వంట చేస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత మూడో నాలుగో మెట్టు కూడా మళ్ళీ ఇంకో బ్రేక్, చివరి మెట్టు దిగంగా కాలు ఇట్లా లేపుతుంటుంది, వచ్చేవారం తర్వాత పడుతుంది దాంట్లో. అయితే ఇక నెక్స్ట్ సాటర్డే సండే ఉంటే కదా ఎక్కువ రోజు ఉండవు, ఇక్కడ చిత్రీకరణ ఆలసిపోతాయి కదా, ఈ వారం రోజులుగా మీ ఫోన్ పని అన్నట్టు, మీ వదినకో మీ మరదలకో లేకుంటే పక్క ఇంటి వాళ్ళకో అసలు కాలు విరుగుతా అంటావా, విరగదంటావా, విరుగుతే ఎట్లా విరుగుతుంది, ఏమవుతుంది, చిన్న కోళ్ళు ఏమవుతుంది అని చెప్పి ఆ వారం రోజులు మీకు పని. దానివల్ల మీకు బ్లడ్ ప్రెషర్ పెరగటము, షుగర్ పెరగటము, ఇవన్నీ అవాయిడ్ చేసి ఇటువంటి నాట్య ప్రక్రియ వచ్చినందుకు నా తరఫున తెలంగాణ ప్రభుత్వం మీ అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అవార్డు విన్న అందరు కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు, నమస్కారం. గౌరవనీయులు డాక్టర్ గారు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు మనందరికీ కూడా, అది దాన్ని తప్పకుండా తూచ పాటిస్తూ, కూచిపూడి నాట్య త్రిమూర్తులు చింతా వెంకటరామయ్య గారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వెంపటి వెంకటనారాయణ గారు, వారంతా కూడా మాకు ముత్తాతలు వాళ్ళు. సో కాబట్టి మనం ఏ డాన్స్ నేర్చుకున్నా, ఏ డాన్స్ చేసినా కానీ, ఏ గురువులు ఎవరైనా ఎంత వచ్చినా కానీ, మా కూచిపూడి గ్రామం దక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి, ఆ పరంపరగా వస్తున్నటువంటి ఇది కాబట్టి, అటువంటి నాట్యాన్ని మీరు పొందుపరుచుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇప్పుడు శ్రీ వైష్ణవి ఆర్ట్స్ థియేటర్స్ వారు ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నట్టు ఒక నాట్య చంద్రిక అవార్డ్స్ని గురువులకు ప్రదానం చేస్తున్న సందర్భంలో కార్యక్రమాన్ని పిల్లలకు కూడా పిల్లలకి నాట్య చంద్రిక అవార్డ్స్, మరి మీలో ఉండే ప్రతిభను గుర్తించి ఈ అవార్డ్స్ పేరిట మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసుకోవాలని కోరుతూ ఒక్కొక్కరిని పేరున పిలవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ముందుగా గురు శ్రీ తిరుపతి స్వామి గారికి గురు సత్కారం. అతిథులందరూ సహకరించగలరు.
తిరుపతి స్వామి గారి స్టూడెంట్స్ అయిన వారు ఉమాశ్రావణి, మనోజ్ఞ, అక్షయ, లౌక్య, కుసుమ స్టేజ్ మీదకి రావాలి. ఈనాటి నాట్య చంద్రిక అవార్డు ఉమాశ్రావణి, లేదండి వాళ్ళకే అవార్డు అండి, నాట్య చంద్రిక, నాట్య చంద్రిక అవార్డు. ఓ వన్ బై వన్ రండి అమ్మ పిల్లలు, వన్ బై వన్, వన్ బై వన్ సార్. ఈ బాలల దినోత్సవ సందర్భంగా ఈ చిన్నారులకు ప్రోత్సాహక అవార్డు అండి, నాటి చంద్రిక అవార్డు. ఉమాశ్రావణి, మనోజ్ఞ, మనోజ్ఞ, అక్షయ, లౌక్య, కుసుమ చాచా నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులకు ప్రోత్సాహకర నాటి చంద్రిక అవార్డు ప్రదానమని. ఉమాశ్రావణి, మనోజ్ఞ, అక్షయ, లౌక్య, కుసుమ తదుపరి నాట్య క్రియా అకాడమీ స్టూడెంట్స్ శృతిక, తన్వి, సమ్మిక స్టేజ్ మీదకి రావాలన్నా. శ్రీనిక, ఐశ్వర్య, సంవేద్య నాట్యక్రియ భరతనాట్యం గురు శ్రీ భవానీ విజయ్ గారికి గురు సత్కారం. ఆయన చేతిలో ఎక్కడ ఉంది కదా, భవానీ విజయ్ గారి స్టూడెంట్స్ శృతిక, తన్వి, సంహిత, శ్రీనిక, ఐశ్వర్య, సంయేద వన్ బై వన్ అండి. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులకు ప్రోత్సాహక నాట్య చంద్రిక అవార్డు ప్రదానోత్సవం. ఇస్తాను
అక్కడ ఉండే గ్రూప్ ఫోటో తదుపరి శ్రీవాణి అంబడిపూరి గురు వారి స్టూడెంట్స్ కూడా వేదిక మీదకి రావాల్సండి జస్విత సహస్ర అభివర్షిణి ప్రణీత శారణి నిహారిక శ్రీలక్ష్ సాయిలక్ష్మి మా మార్చుకోండి వన్ బై వన్ మీ గ్రూప్లో ఇచ్చారు కదా ఒకళ్ళ పేరు మార్చిన మార్చుకోండి సరే ఒకళ్ళొకళ్ళు మార్చుకోండి మీ గ్రూప్లోనే ఉంటాయి అన్నీ వేరే వచ్చినా ఒకళ్ళు మార్చుకోండి అదే వాళ్ళదే చెప్తున్నా గురు శ్రీమతి శ్రీవాణి అంబడిపూడి వారి గురు సత్కారం గురు శ్రీవాణి అంబడిపూరి గారి స్టూడెంట్స్ కూడా అండి జస్విత సహస్ర అభివర్షిణి తదుపరి మైథిలి దీనికన గురుగారి సత్కారం వారి స్టూడెంట్స్ కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం శ్రీమతి మైథిలి దీనికన గారికి గురు సత్కారం వారి స్టూడెంట్స్ కూడా వేదిక మీదకు రావాలండి
జరిపండి. తదుపరి కుమారి పేరిందేవి గారి గురు సత్కారం, వారి స్టూడెంట్స్ కూడా వేదిక మీద రావాలి. నెక్స్ట్ రావాలమ్మా, అందరూ రావాలి రావాలి, తర్వాత మార్చుకోండి మీరు ఒకళ్ళొకళ్ళు. గురు పేరిందేవి గారిని వేదిక మీద రావాలి, వారి గురు సత్కారం, వారి స్టూడెంట్స్ కూడా వేదిక మీదకి రావాలండి. ఏ పిల్లలందరూ మూవ్ దట్ సైడ్. గురు తిరుపతి స్వామి వారి గ్రూప్ ఫోటో అండి. మీరు ఇటు చేయండి అమ్మా, మీరు ఇటు చేయాలి అమ్మలు, ఇటు ఇటు వచ్చేయాలి, ఇటు రండి అమ్మా, ఇటు మార్చి ఇటు వచ్చి మార్చుకోండి, స్టేజ్ పక్కకు వచ్చి మార్చుకోవాలి, ఇటు మార్చుకోండి రావాలి, ఇటు వచ్చి మార్చుకోండి రావాలమ్మా, రావాలి ఇటు రండి. ఎవరిదే ఎవరే?
ఎవరది పేరు చూడు గురుగారు ఒక అమ్మాయి రాలేదు రాలేదు ఒకళ్ళు తదుపరి కుమారి సాహితీ భరద్వాజ గురు సత్కారం ఎవరు మీ కర్తాల ధ్వనులండి ఎవరు అమ్మాయి సాహితీ భరద్వాజ ఆవిడ ఫ్యాకల్టీ సాహితీ భరద్వాజ గారు స్టూడెంట్స్ చార్వి చార్వి నించండి వన్ మినిట్ నించండి అన్న సాధన దర్శిని ఆప్తిక ధన్వి గీతిక యజ్ఞశ్రీ నైనిక తదుపరి విద్యార్థులు శ్రీయ పూర్ణిక రుక్మిత సహస్ర సమీక్ష అభిష్ట సాహితీ సభాధ్యక్షులు గౌరవనీయులు పసిమర్తి వారికి ముఖ్య అతిథి బూర్గుల వారికి వేణుగోపాలాచారి గారికి
వైష్ణవి ఆర్ట్స్ ఒక విలక్షణ కార్యక్రమం చేసింది. చాలా కాలం తర్వాత లక్ష్మీ సౌభాగ్యవతి మా సోదరి స్వాతిని కలవడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రయాణం 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. సంస్కృతికి సాంప్రదాయానికి మూలభూతమైనటువంటి ఆధ్యాత్మ క్షేత్రంలో సంప్రదాయమైనటువంటి ఒక సంస్థను ప్రారంభం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గురుతర బాధ్యత నిమిత్తున్నటువంటి స్వాతిని ఒకసారి చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. ఇవాళ వైష్ణవి ఆర్ట్స్ ముఖ్యంగా డాన్స్కు ఒక పెద్దపీట వేసే సంస్థ. చిరంజీవి రాజేష్, చిరంజీవి ధనరాజును అభినందిస్తూ, ఈ చిరంజీవిని ఆశీర్వదిస్తూ, ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి గౌరవ పెద్దలు మసూన్ గారి ఆశీర్వపూర్వక ప్రసంగం. సభయ నమః. ఈరోజు వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ వారి తరపున ధనరాజు గారు, రాజేష్ గారు చక్కని ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. డాన్సర్లకి నాట్య చంద్రిక అవార్డులు ఇచ్చారు. ఈ సభకు మా మిత్రులు గౌరవనీయులు దైవజ్ఞ శర్మ గారు, మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా నాట్య గురువులు శేషుబాబు గారు మరియు స్వాతి సోమనాథ్ గారు వచ్చారు. ఈ యొక్క ఫంక్షన్ చాలా చక్కగా జరిగింది. నభూతో నభవిష్యత్ అన్న రీతిగా చక్కగా జరిగింది. కళాకారులందరూ చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. ఈ క్రెడిట్ అంతా ఈ ద్వయం ఇద్దరున్నారే, ధనరాజ్ రాజేష్, గ్రేట్ మ్యాన్. హిందీలో సలీం జవేద్ అని లక్ష్మీకాంత్ పేలాల్ లాంటి వీరు కూడా జంటగా చాలా చక్కగా కలిసి ప్రోగ్రాం చేస్తున్నారు. చాలా విజయాలు సాధించారు. ఈ యొక్క పేరు కూడా అమ్మవారి పేరు వైష్ణవి మాత, అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ కళాకారులు అందరికీ చక్కని అవార్డులు ఇచ్చారు. సమయం అయిపోయింది. యాక్చువల్గా నేను బలవంతం మీద లాక్కొని మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇంకా ఎన్నో చెప్పేది ఉండే కథలు అవి ఇవి, సమయం లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సముద్రాలు వేణుగోపాలాచారి గారికి మరియు బొరుగుల రామకృష్ణ గారికి, మధుసూదన్ గారికి, దైవగిరి శర్మ గారికి, పసుపర్తి శేషుబాబు గారికి, శ్రీమతి స్వాతి సోమనాథ్ గారికి మరియు తెలుగు యూనివర్సిటీ సహాయ సహకారాలు అందించిన తెలుగు యూనివర్సిటీ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని టీవీలో యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరకు, అలాగే కల్చరల్ టీవీ వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.